ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ఊహలు గుసగుసలాడే సీరియల్ సెట్ లో అయితే ఉన్నాను. మీరెందుకు సీరియల్స్ లోకి వచ్చారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? డబ్బులు ఇస్తా అని చెప్పి అందుకు వచ్చి సార్ మీకు పెళ్ళైందా? మీకు పెళ్ళైందా? ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? టూ సీరియల్స్ ఆర్ గోయింగ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ జీ తెలుగు అండ్ చాలా ఎక్స్పోజర్ కూడా వచ్చింది. ఈ 4 ఇయర్స్ లో నేను ప్లే చేయని రోల్ లేదు సీరియల్స్ లో. నెగిటివ్, పాజిటివ్, కామెడీ, మొత్తం ఎమోషనల్ అన్ని. మీకు మూవీస్ లో ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటారు? ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను. నీ దట్టలే. సో అనిల్ గారు యాక్టింగ్ కి రాకపోయిండుంటే ఎట్ సైడ్ వెళ్ళుండేవారు? నాకు అర్థం కాలేదు సార్. యాక్టింగ్ కి రాకపోయిండే నేను సీల్స్ రాకముందు అసలు మోడల్ అన్నమాట. నేను అప్రోచ్ మీ ఫర్ ది సీరియల్ పాజిటివ్ రోల్ అని చెప్పారు. ఈ ఫీల్డ్ కి రావడానికి మీరు కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా స్ట్రగుల్ చేశారా? యాక్చువల్లీ రావడానికి ఇట్ వాజ్ నాట్ హార్డ్. వెల్కమ్ టు ఆదాన్, నేను మీ యాంకర్ రేవిక. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ఊహలు గుసగుసలాడే సీరియల్ సెట్ లో అయితే ఉన్నాను. సో మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. ఇదివరకు చాలా సీరియల్స్ లో యాక్ట్ చేశారు, మరి ఇప్పుడు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు కదా. తన గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తారులే తెలీదు, మరొకటి అడిగేద్దాం. హాయ్ సార్. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? ఓకే. సో మీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సీరియల్స్ గురించి తెలుసుకుందాము. మీరెందుకు సీరియల్స్ లోకి వచ్చారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? డబ్బులు ఇస్తా అని చెప్పి అందులో వచ్చి. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా ఎండ్ అప్ ఇన్ సీరియల్స్ అని. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అనమాట. ఎలా, నేను మోడల్, ఇంతకుముందు ఐ జస్ట్ ఫినిష్ మై ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఒకరు చెప్పారు, ఒక అన్న ఉన్నారు హూ ఐ నో, ఆయన చెప్పారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడు, గుడ్ ప్లాట్ఫామ్ అన్నారు. సో అప్పటికి ఐ జస్ట్ ఫినిష్ మై ఇంజనీరింగ్ కదా, ఖాళీగా ఉన్నా, ఏం చేయాలో తెలియలేదు. సో ఐ జస్ట్ గివ్ ఇట్ అ షాట్. అయితే నో జాబ్, దీనికి ముందు ఏం జాబ్ చేయలేదు? ఇంజనీరింగ్ జస్ట్ అయిపోయిన తర్వాత వచ్చాను. జస్ట్ 2 మంత్స్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్. ఐఎమ్ అ మెకానికల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. సో ట్రై చేశాను అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ టు సీరియల్స్. అండ్ దిస్ మై సెకండ్ సీరియల్ అనమాట. ఐ డిడ్ ఒక సీరియల్ ఎడిట్ ఫర్ సేమ్ ఛానల్, త్రినేని అని. దిస్ మై సెకండ్ ఛానల్ ఊహలు గుసగుసలాడే. ఇట్స్ బీన్ 4 ఇయర్స్ విత్ జీ తెలుగు. ఇట్స్ గోయింగ్ ఫ్యాంటాస్టిక్. నేను అనుకోలేదు యాక్టింగ్ విల్ యాక్చువల్లీ మేకప్ ఇస్ సంథింగ్ విచ్ విల్ పుల్ యూ అనమాట. ఇట్ నాట్ లివ్ యూ, పట్టేసుకుంది అలాగే. నన్ను ఈవెన్ ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేసి పట్టేసుకుందా? కాదు, మేకప్ ఇస్ లైక్ దాట్. మీరు ఏ యాక్టర్స్ అని అడగండి, ఇఫ్ యూ డోంట్ షూట్ ఫర్ 3-4 డేస్ కదా, యూ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ లాకింగ్, ఏదో పిలుస్తూ ఉంటుంది మిమ్మల్ని, కమ్ కమ్ కమ్. గాట్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అంత. సో అనిల్ గారు మీది ప్రాపర్ ఎక్కడ? మై పేరెంట్స్ వేర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. బట్ ఐ వాస్ సెటిల్డ్ ఇన్ బాట్ అప్ ఇన్ బెంగళూర్. మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ బెంగళూర్. నేను మొత్తం చదువుకున్నది, పెరిగింది మొత్తం కూడా బెంగళూరులో. సో యా. సో మీది లాంగ్వేజ్ చూస్తే మొత్తం నాకు మీరు అన్నారు కదా ప్రకాశం అని, దాన్ని అలానే ఉంది. ఇంట్లో మీ స్పీక్ తెలుగే మాట్లాడతాం మేము, బయటకు వస్తే కన్నడ. బోత్ ఇంకా యాక్చువల్లీ నా మదర్ టంగ్ తెలుగు అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ఐ స్పెంట్ ఇన్ బెంగళూరు. సో కన్నడ అనే చెప్పాలి. ఓకే. మూవీస్ లో ఏమైనా యాక్ట్ చేశారా? లేదు. అయితే టూ సీరియల్స్ ఆర్ గోయింగ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ జీ తెలుగు అండ్ చాలా ఎక్స్పోజర్ కూడా వచ్చింది. ఈ 4 ఇయర్స్ లో నేను ప్లే చేయని రోల్ లేదు సీరియల్స్ లో. ఐ వాస్ నెగిటివ్, పాజిటివ్, కామెడీ, మొత్తం ఎమోషనల్ అన్ని. చెప్పేసి
బాహుబలి 2 లో ఇద్దరం చేసాం, సిక్స్త్ లో అయినా సెకండ్ అయినా ఫోర్త్ నేను. అదే యాక్చువల్లీ దేవుడి రాయ వల్ల 25 డేస్ ఇన్ అ మంత్ ఐమ్ బిజీ ఇన్ జీ తెలుగు ఓన్లీ. సో మేబీ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఖాళీ ఉంటే తప్పకుండా చేస్తాను. ఎవరు చేయాలన్నా చెప్పండి, నేను మూవీస్ కానీ ఎనీథింగ్ వెబ్ సిరీస్ కానీ. ఓకే, సో మీరు చెప్పారు కదా నేను కామెడీ రోల్ చేశాను, విలన్ రోల్ చేశాను, అన్నీ చేశారని. సో ఇందులో మీకు ఏదంటే ఇష్టం, మీకు మూవీస్లో ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటారు? యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఐ వాంట్ ప్లే పీరియాడిక్ క్యారెక్టర్స్ అనమాట, లైక్ ఈ రాజులు అలాంటివి అంటే నాకు యూజువలీ మై ఇంట్రెస్ట్. ఈ ఓల్డ్ లైక్ కింగ్స్ అలాంటివి ఇష్టం నాకు యూజువలీ. ఓకే, పీరియాడిక్ డ్రామాస్ అంటే యూజువల్లీ నాకు చాలా ఇష్టం అనమాట. సార్ మీకు పెళ్ళైందా? మీకు పెళ్ళైందా? ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు. చెప్పండి. సీరియల్లో పెళ్ళైందండి, నేను నిజంగా పెళ్లి కాలేదు. ఓకే, సింగిల్, రెడీ టు మింగిల్. ఓకేనా? సో ఓకే, రెడీ టు మింగిల్ అన్నారు కాబట్టి ఎలా ఉంటే మీరు మింగిల్ అవుతారు? నాకు నాయిస్ పొల్యూషన్ చేస్తే పెద్ద ఇష్టం ఉండదండి, కొంచెం సైలెంట్గా ఉండేవాళ్ళు. నేను ఎక్కువ మాడతా కాబట్టి అమ్మ కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. యాంకర్లు అయితే వద్దు, యాంకర్లు అసలు వద్దండి, కష్టం. ఈ యూట్యూబ్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు వద్దండి నాకు. మీరు ఇండైరెక్ట్ గా నన్ను అంటున్నారా? మీరు యూట్యూబ్ చేస్తారా? ఓ ఓకే, డిజిటల్ మీడియా కదా. కొంచెం నేచర్, సాఫ్ట్ నేచర్ ఉండేవాళ్ళు. బికాస్ ఐ థింక్ నేను పెద్ద దీని గురించి ఆలోచించాను, ఈ టాపిక్ గురించి. అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. యా సింగిల్, అది కూడా మీరే చెప్తారా? సార్ ఊహల గుసగుసల గురించి మాట్లాడుకుందాం, ఇవన్నీ అలా మాట్లాడినా డిస్టర్బ్ చేస్తారేమో కదా. చెప్పండి చెప్పండి, ఊహల గుసగుసల గురించి ఏం తెలియాలి మీకు? సో మీకు ఎవరు అంటే ఇష్టం సీరియల్లోనా? ఊహల గుసగుసల అంటేనా? అంటే ఆల్రెడీ ముందు చెప్పాను కదా, అకుల్ బాలాజీ మాత్రం కాదు, ఒక ఆయన ఉంటాడు అభిరామ్ క్యారెక్టర్ చేస్తాడు, ఆయన మాత్రం అస్సలు కాదు. సో సీరియల్ ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం మీకు? నో యాక్చువల్లీ అన్నయ్య క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. యూజువలీ బయట కూడా అలాంటి క్యారెక్టర్స్ ఆర్ చాలా అరుదుగా ఉంటారు, వన్ ఆఫ్ ది పర్సన్స్ టు లుక్ అవుట్. బయట ఆయన వేరేలండి, సీరియల్లో మాత్రం ఐ లైక్ హిస్ క్యారెక్టర్. మాట్లాడుకుందాం చెప్పండి, ఆయన అంటే ఇష్టమా? యా, హీస్ యాక్చువల్లీ ఆయన రియాలిటీ షోస్ చేసేటప్పటి నుంచి ఐ నో హిమ్, హీ యూస్ టు షోస్ ఫర్ కన్నడ అనమాట. సో నేను చూసామండి ఆయన, ఐ యూస్ టు లైక్ హిమ్ అలాట్. సో ఇట్ అనుకోకుండా వి ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ ది సీజన్. ఎస్, అదే అడగబోతున్నా నేను. చాలా చూసారు, చాలా ఇష్టం. తన తోటి మీరు యాక్టింగ్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇలా రోజు వస్తుందని. వెన్ యూ యూస్ టు వాచ్ హిమ్ ఇన్ టెలివిజన్ నేను అనుకోలేదు డే లైక్ దిస్ విల్ కమ్ అని. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చిందా అని. నో, హీస్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్సన్ టు యాక్ట్ అనమాట. కానీ ఆయన మనల్ని యాక్ట్ చేయనివ్వరు, హీ కీప్స్ ఎంటర్టైనింగ్ అనమాట. షూటింగ్లో కూడా ఫోకస్ చేయనివ్వరు, మేము వీ కీప్ లాఫింగ్ లాఫింగ్. ఆ సీరియస్గా ఉండాలి ఆ సీన్లో అంటే ఎంత కష్టపడతామో మాకే తెలుసు. యూ షుడ్ సీ, యూ షుడ్ సమ్ టైమ్ రికార్డ్ ఇట్. మేము సీన్ వెనకాల ఏం చేస్తుంటాం అండి. అయితే ఇప్పుడు డెఫినెట్గా ఒకవేళ మీ ఇద్దరు సీన్ వస్తే ఖచ్చితంగా బిహైండ్ ద సీన్స్ చేయండి, దట్ ఈస్ గోన్ బ్రేక్ ఎవ్రీథింగ్. ఓకే, ఇంకంతేనా మీ వదిన గారు అంటే? యా, ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఐ యూస్ టు లైక్ హిమ్ ఫ్రమ్ మై చైల్డ్ గా. సో ఆ ఇష్టం ఎక్కడికి పోదు చెప్పండి. సో ఐ లైక్ హిమ్ యూజువల్లీ సీరియల్లో, సీరియల్లో బయట ఎవ్రీథింగ్. సో అనిల్ గారు యాక్టింగ్ కి రాకపోయి ఉంటే ఎట్ సైడ్ ఎల్లు ఉండేవారు? యాక్టింగ్ కి రాకపోయి ఉంటే ఎవడ, నేను యూజువలీ
యాక్చువల్లీ ఐఎమ్ నేను సిల్స్కి రాకముందు మోడల్ అనమాట. టు ర్యామ్ ఫాక్స్ ఈ ఫ్యాషన్ అపేజెంట్స్ అని ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. ఐస్ రన్నర్ అప్ 2018 మిస్టర్ ఇండియా రన్నర్ అప్ అయ్యాను నేను. సో ఐ హ్యావ్ లైక్ ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ కేమ్ అపియర్ మేబీ ఐ ఎండెడ్ అపియర్ అనమాట. ద పోస్చర్ ద వే ఐ లుక్ ఐ వాస్ గ్రూమ్డ్ అప్పటి నుంచే. సో సీరియల్స్ వచ్చింది ఇట్ హెల్ప్ మీ అనమాట ఫర్ సీరియల్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అయింది. ఐ వుడ్ సెట్ అప్ సమ్ బిజినెస్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ నో. ఓకే. మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ హౌస్ మేకర్ అండ్ డాడ్ రన్స్ అ బిజినెస్ అన్నమాట. సో సిబ్లింగ్స్ ఉన్నారా? ఇద్దరు అక్కలు ఉన్నారు నాకు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యారీడ్. పలు కూడా యాక్టర్స్ ఏనా? ఎవరు? నో నో నో. అక్కడ ఇద్దరు దే వర్కింగ్ దే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నమాట. నేను ఒక్కడనే ఇలా సంథింగ్ విచ్ ఇస్ నాట్ యూజువల్. ఈవెన్ ఐఎమ్ ఇంజనీర్ అని చెప్పారు. ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్. సో చదువుకుంటున్న ఏజ్లో మీరు మూవీస్ చూసినప్పుడు లైక్ సీరియల్స్ చూసినప్పుడు అప్పుడు లేని థాట్ ఇప్పుడు వచ్చింది కదా ఏ రోజు? ఐ షుడ్ టెల్ దిస్ టు యు. నేను మా అమ్మ సీరియల్స్ చూస్తూ ఉంటే ఎంతమా సీరియల్స్ ఎంత చిరాకు చంపుతున్నావు పొద్దు నుంచి అని అంటున్నాను. ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ ఇన్ సీరియల్స్. అండ్ ఒకసారి వచ్చిన తర్వాత అర్థమైంది ఈవెన్ కోవిడ్ వచ్చింది కదా లాక్డౌన్లో జనం అల్లాడిపోయారు. ఎందుకని అడగండి? సీరియల్స్ లేకపోయేసరికి సినిమాలు చూస్తూ ఎన్ని రోజులు చూస్తారు సినిమాలు మీరు చెప్పండి? అయిపోతాయి సినిమాలు అయిపోతాయి ఎక్కువ సినిమాలు ఉండవు కదా. సీరియల్స్ లేకపోయేసరికి పీపుల్ వెంట్ క్రేజ్. ఎప్పుడు అర్థమైంది నాకు సీరియల్స్కి ఇంత వాల్యూ ఉందా అని సంథింగ్. అండ్ ఐ డోంట్ నో ఐ ఎండ్ అప్ ఇన్ సీరియల్స్. అండ్ ఇప్పుడు సమ్ వన్ ఆస్క్ మీ అబౌట్ సీరియల్స్ ఐ విల్ టెల్ దిస్ ఇస్ అ కాన్స్టెంట్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఎలా మనకి ఫుడ్ వాటర్ కావాలో సీరియల్స్ కూడా అలాగే కావాలి ఆడియన్స్. మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఏమంటారు? నో నో నో, యు డోంట్ నో. సీ, ఇఫ్ యు డోంట్ యాక్ట్ ఇన్ సీరియల్స్ యు డోంట్ నో అ వాల్యూ ఆఫ్ ఇట్. మీకు తెలియదు అనమాట. ఐ వాస్ టెలింగ్, ఇప్పుడు నేను చెప్తున్నా కదా సీరియల్స్ చూస్తుంటే మైండ్ లో ఏం చిరాకు అనుకునేవాడిని నేను. ఇప్పుడు అమ్మతో కలిసి కూర్చొని చూస్తా, రివ్యూ కూడా ఇస్తాను సీరియల్స్ కి. అమ్మా ఈ సీరియల్ ఇది బాగలేదా, ఇది ఉంటే బాగుండేది కదా అని మాట్లాడుతుంటా అమ్మా నేను. అండ్ ఐ నెవర్ థాట్ సీరియల్స్ విల్ బికమ్ మై ప్రొఫెషన్, నేను సీరియల్ యాక్టర్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. ఒకళ్ళు చూసుకోలేడే సీరియల్లో మీరు యాక్ట్ చేయడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను వెన్ ది అప్రోచ్ మీ ఫర్ ది సీరియల్ పాజిటివ్ రోల్ అని చెప్పారు. ఓకే. సో ఓకే గుడ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ఐ బికమ్ కంప్లీట్లీ నెగిటివ్ అనమాట. అన్న ఏంటంటే నాకు ప్రాణం ఈ సీరియల్లో స్టార్ట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండ్ అనమాట. ఆఫ్టర్ వన్ ఇయర్ ఇద్దరం వి బికమ్ టూ ఆపోజిట్ పోల్స్. ఐ యూస్ టు లైక్ హిమ్ కదా. సో పాజిటివ్ యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించేది, బట్ నెగిటివ్ అయినప్పుడు చాలా బాధ వేసింది నిజంగానే. బికాస్ హర్ట్ అయ్యేవాడిని నేను సీన్స్ చేసేటప్పుడు. బట్ ఇట్ వెంట్ వెరీ వెల్ అనమాట. చిరాకు వస్తుంది దాంట్లో కూర్చొని రోజు. సో డే అంతా ఒకవేళ అందులో యాక్ట్ చేసేది ఉంటే దాంట్లోనే ఉంటాయి, దాంట్లో కూర్చొని ఉంటాయా? నేను దాన్ని ట్రావెల్ చేస్తూ ఉంటాయా ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి తెలుసా మీకు? నేను అంటుంటా తోస్తుంటాయి అబ్బాయిలు తోస్తున్నాయి వీల్ చైర్. నేను సో బయట వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారా? యా యా, బోత్ సీరియల్స్ యాక్చువల్లీ ఐ డో సీరియల్ కాల్ 39 ఫ్రమ్ 4 ఇయర్స్ అనమాట. ఐ మీన్ అది కూడా సీజన్లో వస్తుంది. దట్స్ ప్రిటీ ఫేమస్ హియర్. చాలా రికగ్నైజ్. అండ్ బోత్ ద సీరియల్స్ కమ్ ఇన్ కన్నడ, తెలుగు, మలయాళం. మలయాళం 4-5 లాంగ్వేజ్ లైక్ 3 లాంగ్వేజెస్లో వస్తుంది ప్యారలల్గా. సో యా. సో అయితే ఇంకొకటి అడగాలనుకున్నా, మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, సో ఇంకా అది ఆలోచించాలి కూడా అనుకోవట్లేదు అన్నారు కదా. దాని ఈ సీరియల్లో ఉన్న మీ వైఫ్ క్యారెక్టర్ హారిక గారు, సో అలా చూసిన తర్వాత లైఫ్లో పెళ్ళి చేసుకోవాలంటే ఆలోచించి మొత్తం అమ్మాయిని సెర్చ్ చేసి చేసుకోవాలన్న థాట్ ఏమన్నా అసలు పెళ్ళి వద్దనిపిస్తుంది అమ్మాయిని చూస్తే? ఓకే. సో అతను పెళ్ళే వద్దనుకుంటున్నారు ప్రస్తుతానికి. కెరియర్ ఎన్ని రోజులు టైం పట్టొచ్చు అంటారు? మీరు నాకు సంబంధాలు చూస్తున్నారా? ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కింద మీ గురించి కామెంట్స్ చదువుతూ ఉంటాం కదా, మీకు పెళ్ళైందా లేదా, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా, ఒకళ్ళు చేసుకోవాలనుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలి అని. సో అబ్బాయిలను అయితే ఇలా, అమ్మాయిలు అయితే వేరే డిఫరెంట్ గా ఉంటారు కదా. సో ఆడియన్స్ కావాల్సింది మేము ఇస్తూ ఉంటాం కాబట్టి అడుగుతున్నాం. మీరు అన్నిటికీ అంటున్నారు కానీ ఆన్సర్ చెప్పట్లేదు నాకు. అలా ఏం లేదు, మేబీ అదర్ 2-3 ఇయర్స్. ఐమ్ 27 నౌ, మేబీ అదర్ 2-3 ఇయర్స్ లేటర్ ఐ వుడ్ మ్యారీ. సో అనిల్ గారు ఈ ఫీల్డ్ కి రావడానికి మీరు కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా స్ట్రగుల్ చేశారా? యాక్చువల్లీ రావడానికి ఇట్ వాస్ నాట్ హార్డ్. అనుకోకుండా వచ్చేసాను ఐ ఎండ్ అప్ ఇన్ యాక్టింగ్. బట్ కోవిడ్ ఉన్నది అప్పుడు, దట్ వాస్ అ హ్యూజ్ స్ట్రగుల్ అనమాట. వి యూస్ టు షూట్ ఫర్ 3-4 డేస్, 5 డేస్ ఇన్ ఎ స్ట్రెచ్ అండ్ బ్రేక్ వచ్చేది 4-5 డేస్. టు ట్రావెల్ బ్యాక్ టు బ్యాంగ్లూర్ ఇట్ వాస్ వెరీ హార్డ్.
కోవిడ్ లో యునో ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇట్ వాస్ వెరీ హార్డ్ దెన్ కొంచెం. అండ్ యాక్టింగ్ నేర్చుకున్నా, నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు, యాక్టింగ్ స్కూల్ సంథింగ్ లైక్ దాట్. నాకు సినిమాలు అంటే పిచ్చి ఉండేది ఫ్రమ్ ఫర్ మై చైల్డ్హుడ్, బట్ ఐ డెంట్ నో దట్ నాకు ఐ డెంట్ ఫీల్ అబౌట్, నేను చూడడం అంటే ఇష్టం మాకు ఆయన మీద టు యాక్ట్ చూస్తూ నేను హీరో అది అనుకుని హీరో ఉన్నంతే, బట్ ఐ మై థాట్ ఐ కెన్ యాక్ట్ ఆల్సో. బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ సైడ్ మీ, నాకు చాలా రోజుల నుంచి ఇష్టం ఉన్న సినిమాలు అంటే దట్ కేమ్ అవుట్. ఐ కీప్ ఎక్స్పెరిమెంటింగ్, ఇప్పుడు ఏమైనా చూసాను అనుకోండి, సినిమాలు ఏదో చూసాను అనుకోండి, అది ఐ ట్రై, ఐ యూజ్ ఇట్ ఆన్ మీ, సో ఇట్ వర్క్ లైక్ దాట్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒకటేనా? చెప్పాను కదా ఐ డు త్రినైని అండ్ ఊహలు గుసగుసలాడే. ఓకే, ఇంకేమన్నా లైన్ లో ఉన్నాయంటారా? లేదా లైన్ లో ఉన్నాయి, బట్ ఇవి వదిలేతే తంత్రం ఇక్కడే ఉన్నాయి. ఓకే ఓకే, సో మీరు అనుకోవచ్చు ఏంటి ఏమి అడగలేదు ఈ అమ్మాయి యాంకరింగ్ రావట్లేదు అని. ఒక్కవేళ మీరు అలా అనుకుంటే ఇంకో కెమెరా పెట్టక మిస్టేక్ చేశాను అనుకుంటున్నా, ఎందుకనంటే అకుల్ గారు అని మన హీరో గారు పాపం ఆయనని మాట్లాడలేదు, నన్ను మాట్లాడలేదు. ప్లీజ్ ఎవరైనా డిసప్పాయింట్ చేస్తే మాత్రం సారీ, ఇంతకు మించి ఏం చెప్పలేను. ఇప్పుడు కూడా వాయిస్ వస్తుంది కదా ఆయనదే అనమాట. సో ఎవరైనా డిసప్పాయింటింగ్ చేసింటే మాత్రం ఐఎమ్ సారీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సారీ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అండి ఇప్పుడు ఇంటర్వ్యూస్. చాలా తక్కువ మేబీ టుడే, నిజంగా ఐ హార్డ్లీ గెట్ వన్ ఇంటర్వ్యూ సంథింగ్. ఈ రోజు కూడా చాలా అనుకున్నాం గానీ మొత్తం డిస్టర్బ్ చేశారు కదా ఆయన. లేకపోతే ఈ రోజు మీకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని యాక్చువల్లీ నేను. హి ఫోర్స్డ్ మీ టు డు ఇట్ బికాజ్ యు హావ్ కమ్, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని కూర్చోడం తప్పితే నాట్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్. ఐ వెంట్ వెల్, అయితే నాకు రెస్పెక్ట్ ఇచ్చారు అన్నమాట. ఇట్ వెంట్ వెల్. ఓకే, థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఓకే, ఇంకా ఇంటర్వ్యూ తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తున్నానండి. అదా.